ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కానీ ప్రపంచంలో కరోనా వైరస్ సోకి అనేక లక్షల మంది ఇబ్బంది పడుతూ చాలామంది మరణిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ పెట్టి కర్ఫ్యూలు పెట్టి ఈ ప్రపంచం ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోయి ప్రజలందరూ ఆందోళన చెందుతా అంటే మనకిక్కడ ఆంధ్ర రాష్ట్రంలో శవాలను చూస్తే ఎంతో ఉత్సాహం ఆనందం. శవరాజకీయాలు చేయటంలో పేటెంట్ హక్కు పొందినటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో దాక్కుని అద్దాల రూమ్లో ఆక్సిజన్ ముక్కుకు తగిలించుకుని అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాంటే ఇక్కడ కొంతమంది వ్యక్తులు నోటికి వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి మీద మా ప్రభుత్వం మీద ఇక్కడ పనిచేసేటువంటి అధికారుల మీద అవాకులు చవాకులు పేలుతూ పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నారు. నిన్న ఈ జిల్లాలో తీసేసిన తహసీల్దార్ ఒకడు ఉన్నాడు, దేవినేని ఉమ. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి 2018లో పోలవరం కడతా రాసుకో కాసుకో గ్రావిటీతో నీళ్ళిస్తా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి ఈ మొండ నిన్న వచ్చాడు. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి చెప్తాడు, నాని 8th క్లాస్ అయ్యాడు, ఆల నాని ఆరోగ్య శాఖ మంత్రి ఇంటర్మీడియట్ చదివాడు, ఇంకో మంత్రి 3rd క్లాస్ చదివాడు, ఇంకో మంత్రి 5th క్లాస్ చదివాడు అని చెప్పి మా ఎడ్యుకేషన్ గురించి చెబుతున్నాడు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, ఆరోగ్య శాఖ మంత్రిగా ఆళ్ళ నాని గారు ఎక్కడన్నా ఫెయిల్ అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కన్నా వెనకబడిపోయి టెస్టులు చేయలేక లేకపోతే అదుపు చేయలేనటువంటి పాజిటివ్ పేషెంట్లు ఈ రాష్ట్రంలో వచ్చి ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు తల్లకిందులైతే ఆ మంత్రి ఫెయిల్ అయ్యాడేనా, లేకపోతే ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదనో, లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గర సలహాలు తీసుకోమని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ అది. ఈరోజు అవన్నీ పక్కన పెట్టి దేశంలోనే ఈ రాష్ట్రం కోవిడ్ను కంట్రోల్ చేయడంలో నంబర్ 1 ప్లేస్లో ఉందని చెప్పి నిన్నే ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో నిత్యం అధికారులతో మంత్రులతో కమిటీలు వేసి జిల్లా పరంగా నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి సిఎస్ గారు డీజీపీ ఇంకా ఐఏఎస్లు ఐపీఎస్లు మంత్రులతో ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ ఎంత ఎక్కువ మందికి టెస్టులు చేయగలం, ఈ రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిధిలో ప్రజల్ని బయటికి రాకుండా నిత్యావసర వస్తువులు గానించి ప్రతిదీ మనమే ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఒక పక్కన ఈ కరోనా వైరస్ని ప్రబలకుండా వచ్చినటువంటి వ్యక్తుల నుంచి వేరే వ్యక్తులకు సోకకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పండించినటువంటి పంటలో నేలపాలవుతున్నాయి, పరిశ్రమలో రన్నింగ్లో లేక ఎంప్లాయీస్ రాక నిత్యావసర వస్తువులకి పచ్చి సరుకులు అంటే చేపలు రొయ్యలు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఇబ్బంది పడి రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలంటే జోనల్ సిస్టంలో గ్రీన్ జోన్ అంటే చాలా మండలాల్లో ఎక్కడ ఒక కేసు కూడా నమోదవాలి,
రెండు జిల్లాల లోవల, అదేవిధంగా మా గుడివాడ డివిజన్ లోవల, చాలా చోట్ల అర్బన్ ఏరియాలోనే ఈ వ్యాధి ఎక్కువగా ఉంది. రూరల్ ఏరియాలో కేసులు కూడా నమోదవాలా. అటువంటి చోట కొంత వెసులుబాటు కల్పించాలి. అక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ పంటలు పండించినటువంటి రైతులు కానీ లేకపోతే పరిశ్రమలకు పనిచేసుకున్నటువంటి వర్కర్లు కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఆలోచించండి ప్రధానమంత్రి గారు అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన అందరు ముఖ్యమంత్రులు ఉండగానే ఆయన భావాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఫైనల్ గా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే, ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్టరీ లాగా ఈ రాష్ట్రంలో ఏదైనా కంపెనీ పనిచేస్తేనో, లేకపోతే రైతులు వ్యవసాయం చేయకపోతేనో, లేకపోతే వాళ్ళకి లాస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లాస్ వస్తుంది కాబట్టి ఆయన కోసం పెట్టమన్నాడు అన్నటువంటి ఉద్దేశంలో ఈ పనికిరాని తీసేసిన తహసీల్దారులు, చోట సన్నాసులు, ఈ రాష్ట్రంలో తిరస్కరించినటువంటి అనామకులు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉమాగాడు చెప్తాడు, చంద్రబాబు నాయుడు దగ్గరకు వచ్చి నేర్చుకోవాలంట మేమున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి నేర్చుకోవాలి చంద్రబాబు దగ్గర, నీ దగ్గర? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాదరణ పొంది ఒక పార్టీ పెట్టి 9 నెలల అధికారంలోకి వచ్చి 3 సార్లు ముఖ్యమంత్రిగా, 1 సారి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తిని వెనక నుంచి వెన్నుపోటు ఎలా పొడవచ్చు, ఎలా చంపొచ్చు, ఆయన పార్టీని, పదవిని, ముఖ్యమంత్రి పదవిని ఎట్టా కొట్టివచ్చు, ఎట్టా కన్నాలేయొచ్చు అని చెప్పి ఈ దొంగ పనులు నేర్చుకోమంటావు చంద్రబాబు దగ్గర? లేకపోతే ఒక ఎమ్మెల్యే అవటం కోసం అన్న చేస్తే వదిన్ని బాత్రూంలో ఎలా ఊరేయాలి, ఎలా చంపాలి అని నీ దగ్గర నేర్చుకోమంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి మొట్టమొదటి ఎన్నికలు 60 సీట్లతో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికై రెండోసారి జరిగినటువంటి ఎన్నికల్లో 151 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టినటువంటి వ్యక్తి, ప్రజల ఆదరాలు అభిమానాలతో ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ లుచ్చగాడి దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ సన్నాసుల దగ్గర, ఏ వెన్నుపోటుదారుల దగ్గర, పదవుల కోసం మామల్ని వదిలిని చంపేటువంటి నీచుల దగ్గర, నికృష్టుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయన దగ్గర పనిచేసేటువంటి మాకు కానీ పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి కర్మ మాకు పట్టల. మేము ప్రజలను నమ్ముకుని ప్రజల కోసం ఆలోచించి, ప్రజలకు ఏది చేస్తే కరెక్ట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం మాది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నిన్న చెప్తాడు మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడంట. ఈడు చంద్రబాబు ఎప్పుడు ఆ ప్రెస్ దగ్గర సొల్లు, గొట్టాల దగ్గర సొల్లు కాచుకుంటూనే ఉండేవారు. ఇదే కారణం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేసేవాడు, ఈడు ఉమాగడ గౌన్ వేసుకునేవాడు, ప్లాస్టిక్ గౌన్. అచ్చెన్నాయుడికి ఒకటి వేసేవారు, రామయ్యకి ఒకటి వేసేవారు, చంద్రబాబు ఒకటి వేసుకునేవారు. వేసుకుని ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఒక డాక్టర్ దగ్గర నిలబడి డాక్టర్ కరోనా వైరస్ ఎలా కంట్రోల్ చేస్తున్నాడో నేర్పుతున్నటువంటి చంద్రబాబు. డబ్బా న్యూస్ లో, డబ్బా ఛానల్స్ లో ఈ న్యూస్. మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి చంద్రబాబు గారిని అడుగుతుంది, ఏమని కరోనా ఎలా కంట్రోల్ చేయాలి బాబు గారు అంటే, ఈయన ఆవిడతో చెబుతున్నట్టు ఒక ఫోటో. పక్కన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ఈయన ఫోన్ చేసి అది ఎట్ట కంట్రోల్ చేయాలి, బ్లీచింగ్ పౌడర్ కొట్టాలా, ఏం కొట్టాలి, ఈయన ఎట్ట కంట్రోల్ చేశాడు, ఆయన సలహాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు. ఇటువంటి గౌన్లు వేసుకుని, ప్లాస్టిక్ గౌన్లు వేసుకుని ఈ కరోనా వైరస్ తో పాటు ఈ కరోనా గాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నిద్రాహారాలు లేకుండా చేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మళ్ళీ పబ్లిసిటీ ఇప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్న టీవీ గొట్టాలన్న ఛానల్స్ ని కాదు, ప్రజలను నమ్ముకుని ఎన్ని గొట్టాలు, ఎన్ని ఛానల్స్ ఆయనకి వ్యతిరేకంగా నడిచిన, ఆయన ప్రజలను నమ్ముకుని రాజశేఖర రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రయాణం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చాడు. మీరు ఇటువంటి చీప్ పబ్లిసిటీతో, ఇటువంటి గొట్టాలను నమ్ముకుని మీరు పరిపాలన చేశారు కాబట్టి ఈరోజు 23 సీట్లు పరిమితమై దిక్కుమాలిన వాళ్ళకి ఇక్కడ ఇంత విపత్తు జరిగి రాష్ట్రంలో ఉంటే, హైదరాబాద్ లో దాక్కుని హైదరాబాద్ లో
నువ్వు ఒక అనాథలాగా అక్కడ పడి ఉండాల్సినటువంటి కర్మ ఈ రాష్ట్ర ప్రజలు నీకు పట్టించారు కాబట్టి ఇప్పటికైనా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర. ఈ కరోనా టైంలో అయినా సరే ఈ విమర్శలు మానేయండి. నువ్వేమైనా సలహాలు చెప్పమంటే పనికి మాలిన లెటర్లు ఒకటి రాస్తాడు, 5,000 ఇవ్వండి ఒక్కొక్కరికి. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దాసిలో మూట 5,000 ఇవ్వటానికి, 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్పొరేషన్ డబ్బులు కూడా పసుపు కుంకుమలో నీ అన్ని అడ్డమైన కార్యక్రమాలకి పెట్టి 65 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పులు ఎక్కువట్టి అప్పులు పెట్టి సిగ్గు లేకుండా దిగిపోయి 5,000 ఇవ్వాలంట. ఇక్కడ ఒకటి విగ్గు పెట్టుకుని నిరాహార దీక్ష విజయవాడలో, తక్కువ విగ్గు మాత్రం తీరు ఎంత విపత్తు వచ్చినా. ఆయన మేకప్ తీయుడు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేవినేని ఉమ నీకు నోరుంది, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్న వాగు, నువ్వెక్కడో చోట నాకు కనపడకుండా ఉండో నీకు తగిన బుద్ధి చెప్తాను. నీ మూతి పగలు కొట్టించుకునే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. నీకు అసలే గొంతు బాదు, 2 మాటలు మాట్లాడితే 3వ మాట నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవదు, కొడితే నీకు మూతి కూడా షేపులు మారిపోతాయి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి కనుక ఇంకొకసారి నువ్వు ఎక్కడన్నా మాట్లాడినట్టు కానీ ఏకవచనంతో సంబోధించిన నీ పిచ్చ పిచ్చ మాటలు కనుక ఇంకొకసారి కనుక నా చెవులు కనపడితే నీ మూతి షేపులు మారేటట్టు నీ మూతి పగలు కొడతానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తా.